మహారాజాయ నమః. ఓం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమా నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురస్తద్విశ్వమువజేపతి పదిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్చుతం పద్యాదా ధ్యానం నారాయణ పురః యత్తగచ్చత్తగత్సర్వం దృశ్యదేవేశ్వరదేవి వా అంతర్మహిత్తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనందమభిజయంగవిగం సముద్రేందం విశ్వసంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యతోపగం అతో నిష్టాపిత స్యాంతేన సంతతకం శిలాభత్తం హిరణ్యమాత్రం మధో పూర్ణం దదాతి మధౌ యో సానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదేవ యజమాన ఆజిష్టేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం రాజమేత్యం మహారాజి మాధిపత్యం శ్రీరస్పతి మంగళాని భవంతో సుప్రసాదో అస్తూ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దందే ప్రచోదయాదో పుష్పాన్ని సమర్పయామి రక్షాంగారయామి మహాగణపతి పాదారవింద గోవింద లక్ష్మీరమణ గోవింద నరసింహ వినాయక స్వామి పాదారవింద గోవింద దేవుడు గణేష్ మహారాజుకి అనుకోండి. విష్ణో పరమం పదం సదా పశ్యంతి శూరజాహాదవే దక్షరాజనం తద్విప్రాహాదోమి పండవో జాగ్రవాన్మత్సవిందే విష్ణో విష్ణో పరమం పదం రాజాదిర అందరూ పైకి లేయండి మా మొగ్గలాడుతూ ఉంటుంది. శ్రీగురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వతే నమః. శ్రీ నల్లజెరువు మండలం నల్లజెరువు గ్రామంలో వెలిసిన బస్టాండ్ దగ్గర వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానమునందు ఈరోజు విశేషంగా వరసిద్ధి వినాయక వ్రతం చేసుకొని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆయన అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. అలానే విశేషంగా ఈరోజు విశేషంగా సోమవారం గౌరీదేవి పూజ తర్వాత వరసిద్ధి వినాయక పూజ కార్యక్రమం ఇవి మూడు ఒకే రోజు వచ్చినాయి. ఈరోజు విశేషమైన రోజు, మనం ఏం కోరుకుంటామో అది ప్రత్యక్షంగా వరసిద్ధి వినాయక స్వామి తీరుస్తాడు కాబట్టి ఈరోజు విశేషంగా ఈ నల్లజెరువు గ్రామంలో వెలిసిన అందరికీ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కమిటీ సభ్యులందరూ సమక్షంగా కార్యక్రమం బాగా జరిపించారు నేను కోరుకుంటున్నాను. అలానే విశేషంగా ధన అందరికీ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యము ధనము ధాన్యము అందరూ కూడా విశేషంగా పుత్రపుత్రాలని దినదిన అభివృద్ధి చెంది మంచిగా అనుగ్రహం పొందాలని చెప్పేసి మరి కోరుచున్నాను. జై బోనో గణేష్ మహారాజుకి. నల్లజెరువు బస్టాండ్ లో బస్టాండ్ యూత్ వినాయకుడు ఉత్సవ సమితి తరఫున ఈరోజు పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అలానే ప్రతిరోజు సాయంత్రము సాయంత్రం ప్రొద్దున్నే పూజా కార్యక్రమాలు ఉంటాయి, తీర్థ ప్రసాదాలు ఉంటాయి, అలాగే భజన కార్యక్రమాలు ఉంటాయి. నల్లజెరువు ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈరోజు బుధవారం రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది, చెక్కల భజన గుడుక ఉంటుంది, శుక్రవారం రోజు నిమజ్జనం గుడుక ఉంటుంది ఆ రోజే.
ఆ రోజు లడ్డు వెలంగుడిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు హాజరు అయ్యి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు నల్లచెరువు మండలం బస్టాండ్ యూత్ అసోసియేషన్ ద్వారా మన వినాయకుని నిలబెట్టినాము. పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంత విజయవంతం చేయవలసినానికి మా పిల్లలు చాలా కృషి చేశారు. ఇంత ఘనంగా అవడానికి కూడా వినాయకుడిని ఈరోజు ఎన్నో కష్టాలు పడి మీ వినాయకుడిని 12 గంటలు పట్టింది మాకు వినాయకుడిని మదనపల్లి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఇక్కడ తీసుకురావడానికి అదంతా ఆ వినాయకుడి ద్వారానే జరిగింది. సో మాకు ఈరోజు అంటే ఈ రోజు నుంచి శుక్రవారం వరకు 5 రోజులు పొద్దున్నే సాయంత్రం పూజా కార్యక్రమాలు ఉంటాయి, తీర్థ ప్రసాదాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు రోజు తప్పకుండా పొద్దున్నే సాయంత్రం వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందని కోరుతున్నాం. అలాగే బుధవారం వచ్చి ముఖ్యంగా ఏమంటే మేమే ఇంటింటికి వచ్చి అందరినీ పిలుస్తాము భోజనానికి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి భోజనాలు వడ్డిస్తాము, మీరు అందరూ రావాలి. అలాగే భోజనాల అనంతరం చెక్కల భోజన కార్యక్రమం ఉంటుంది, చెక్కల భోజన కార్యక్రమం వీక్షించి దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. శుక్రవారము ప్రతి ఇంటింటికి కాయి కర్పూరం సమర్పించవలసిందిగా స్వామివారి నిమజ్జనం ఉంటుంది. శుక్రవారము అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా నిమజ్జనాన్ని విజయవంతం చేయవలసిందిగా, ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మాకు కూడా సహకరించాం. మా తప్పులు ఏమైనా ఉంటాయి కానీ మమ్మల్ని క్షమించండి. ఇది మా పెద్దలకి మేము విన్నపం చేస్తున్నది. శుక్రవారం 5 గంటలకు ఉంటుంది నిమజ్జనము, అంటే లడ్డు వేలం పాట 5:30కు ఉంటుంది. ప్రతి ఒక్కరు లడ్డు వేలం పాట విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు పాల్గొని నల్లయూరు మండలంలో ఎవరికి ఎటువంటి విభేదాలు ఉండవు, అందరూ కూడా పాల్గొనవచ్చు లడ్డు వేలం పాటకి. లడ్డు ఇందులో విశేషంగా లడ్డు 10 కేజీల లడ్డు వేలం పాట కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ లడ్డు వేలం పాటని పాల్గొనసలిగా ప్రజలను మరీ మరీ కోరుచున్నాం. బులో గణేష్ మహారాజ్ కి జై, బులో గణేష్ మహారాజ్ కి జై, బులో గణేష్ మహారాజ్ కి జై, నల్లచెరువు బస్ స్టాండ్ యూత్ అసోసియేషన్ కి జై. సో ప్రతి సంవత్సరం మనం జరుపుకునే ఈ యొక్క వినాయక చవితి ఎందుకు స్పెషల్ అంటే, సో జరుపుకునే అన్ని పండుగల్లోనూ ఈ యొక్క పండుగనే మనం ముఖ్యంగా ఎందుకు భావిస్తామంటే, హిందూ ముస్లిం క్రైస్తవులు సో ఏ మత కులమత విభేదాలు లేకుండా, సో ఇట్లాంటి డిఫరెన్స్ అనేది ఏమీ లేకోకుండా మనం ఈ యొక్క పండుగని అందరం అన్ని కుల మతాలు కలిసి మనం ఈ పండుగని ఒక అన్నదమ్ముల్లాగా, సో ఒక బంధుమిత్రుల్లాగా మనం ఈ యొక్క పండుగని జరుపుకుంటున్నాం కాబట్టి, సో ఈ యొక్క పండుగ అనేది ఇది మన ఊరి ప్రత్యేకత. సో ఇందులో భాగంగా మన బస్టాండ్ వినాయకుడు అనేది ఈ యొక్క నల్లచెరువు యూత్ ద్వారా సో మంచి కలెక్షన్స్ అయితే చేశాము. సో అలాగే అంగరంగ వైభవంగా ఈసారి 5 రోజులు జరపాలని కూడా అనుకుంటున్నాం. సో అందులోనే భాగంగా ఈ యొక్క చెక్కల భజన ప్రోగ్రామ్ అయితే కావచ్చు, సో 10 కేజీల లడ్డు వేలం అయితే కావచ్చు, సో ఆ యొక్క 5 రూపాయల బిల్ల వేలం కూడా ఆ యొక్క ఫైనల్ డే అయితే నిర్వహించబోతున్నాము. సో దయచేసి ప్రతి ఒక్కరు ఇక్కడ అటెండ్ అయ్యేసి, అలాగే బుధవారం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది, సో దానికి కూడా అందరూ అటెండ్ అయ్యేసి సో ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై బలో గణేష్ మహారాజ్ కి జై. వ్యాపారాలు ఉంటాయి తీసుకున్నాడు.